త్వరలో హీరో రవితేజ నేల టికెట్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఇందులో కొత్త హీరోయిన్ మాలవిక శర్మ నటిస్తోంది. ఆ సినిమా పాటలు ట్రైలర్లు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. వాటిని చూస్తుంటే మాస్ గానే అనిపిస్తున్నాయి. ఇప్పుడన్ని అదిరే డాన్సులతో కొత్త కొత్త కాస్ట్యూమ్స్ తో ముందుకు సాగుతుంటే రవితేజ మాత్రం ఇంకా పాత మాస పద్ధతితోనే పాటలు డాన్సులు చేసుకుంటూ పోతున్నాడు. ఆ పాటల ప్రోమోలు చూస్తే అలాగే అనిపిస్తోంది. మరి రవితేజ హీరోయిన్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా నేల టికెట్, ఇందులో ఏరికోరి మరి కొత్త పిల్ల చిన్న పిల్ల ముంబై మోడల్ మాలవిక శర్మను ఎంచుకున్నారు. ఆమెకు ముందు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను అడిగారని వారేమో రవితేజ పక్కన చేయడానికి ఇష్టపడలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆయన సినిమాలలో రాజా ది గ్రేట్ తప్ప మిగతావన్నీ వరుసపెట్టి ఫ్లాప్ అవ్వడం కూడా హీరోయిన్లు కాదనడానికి కారణమని చెప్పారు. మొత్తానికి సినిమా ఎలాగో సెట్స్ మీదకు వెళ్లి విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఆ సినిమా పాటలు ప్రోమోలను విడుదల చేసింది చిత్రం యూనిట్. వాటిని చూశాక ఎందుకో మాలవిక సెట్ కాలేదని అనిపిస్తోంది. అదే మాస్ లుక్, అవే స్టెప్పులతో ఎప్పటిలాగే అనిపించాడు రవితేజ. ఆ పాటల్లో రవితేజ లుక్ కొత్త అమ్మాయి గ్లామర్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. పాటలు ట్రైలర్స్ చూస్తుంటే సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగేలా ఉండాలి. ఆ పాటలు చూస్తుంటే ఏదో పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందే తప్ప ఫ్రెష్ అన్న భావన కలగడం లేదు అంటున్నారు సినిమా లవర్స్. హీరోలందరూ ప్రయోగాలు చేస్తూ కొత్తదనంతో దూసుకుపోతుంటే రవితేజ మాత్రం మొదటి నుంచి అదే మాస్ లుక్ ను నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. నిజానికి రవితేజ కొత్తగా ట్రై చేయాల్సిన సమయం వచ్చింది. ప్రయోగాలు చేయకపోయినా పర్లేదు కానీ ఊరమాస్ సినిమాలను చేయకపోతే చాలు అనేది చాలా మంది ఫీలింగ్. చూద్దాం నేల టికెట్ మనోడిని ఏం చేస్తుందో. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.